మీ అందరికీ నమస్కారం. ఉత్తేజ్ గారికి జరిగిన లాస్ ఇట్స్ అ వెరీ బిగ్ లాస్. అది ఇమాజిన్ కూడా చేసుకోలేము అంత పెద్ద లాస్. అది ఆయన మీరు జీవిత అలాగనే మేము కూడా ఉంటాము, జీవితం ఎలా మిమ్మల్ని చూసుకుంటుందో అలాగే మావిడ కూడా చూసుకుంటుంది అని ఆయన ఎన్నోసార్లు చెప్తుంటారు. సో అలా అన్యోన్యంగా ఉన్న వాళ్ళు ఇలా ఈ చిన్న వయసులో ఇలా జరగడం చాలా అన్యాయం. ఉత్తేజికి ఎలా దేవుడే కరుణించాలి వాళ్ళ ఉత్తేజికి వాళ్ళ పిల్లలకి మన ధైర్యం ఇచ్చి ముందుకెళ్ళేలా ఆ దేవుడే కనికరం చూపించాలి. ఉత్తేజ్ మాకు చాలా ఆత్మీయుడైన వ్యక్తి. అంటే ఆత్మీయుడంటే మా ఫ్యామిలీకి ఒక బ్రదర్ లాంటి వాడు, కళ్యాణ్ బాబు కానీ నాకు కానీ అన్నయ్య కానీ. అండ్ పద్మ కూడా నాకు బాగా ఉత్తేజించి చాలాసార్లు వెళ్ళేవాడిని. ఏ గుడ్ వైఫ్, వెరీ సపోర్టివ్ వైఫ్. బట్ నిజంగా ఒక మనిషి తన లైఫ్ పార్ట్నర్ని పోగొట్టుకోవటం అనేది నిజంగా ఒక దురదృష్టం. ముఖ్యంగా చిన్న పాప పాట, ఐ థింక్ ఆ పాపకి ఎంత పెయిన్ ఉందో ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ చేతనకు కానీ అలాగే ఉత్తేజ తాలూకు పెయిన్ ఐ కెన్ సీ అండ్ ఐ కెన్ ఫీల్ ఇట్. బట్ వెరీ వెరీ సారీ ఉత్తేజ్ ఫర్ యువర్ లాస్. బట్ లైఫ్ హ్యాస్ టు గో, మనం ముందుకెళ్ళాల్సిందే, ఆగలేం కాబట్టి. ఐ విష్ నీకు ధైర్యం, ముందుకెళ్ళేటువంటి ఒక చొరవ, ఫైట్ చేసే కెపాసిటీ ఉందని నమ్ముతున్నాను. ఫైట్ చేయి, పాటని మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళేలాగా కృషి చేస్తే ఖచ్చితంగా పద్మాత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది. పాపని మంచి పొజిషన్ తీసుకెళ్ళడం ట్రై చేయి. అదే నువ్వు మీ పద్మకి ఇచ్చేటువంటి ఒక గొప్ప గిఫ్ట్ అనుకో. టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్ అండ్ వీఆర్ ఆల్ దేర్. నీకు కానీ పాటకు కానీ చేతకు కానీ మేము అందరం ఉన్నాం. అండ్ ఇండస్ట్రీలో నువ్వు మాకే కాదు, చాలామందికి ఆత్మీయుడు ఉత్తేజ్. డోంట్ వరీ, వీఆర్ దేర్. బట్ మేము నీ లాస్ని కవర్ చేయలేకపోవచ్చు, కానీ నీ బాధను మాత్రం 100% షేర్ చేసుకున్నాం. వీఆర్ దేర్ విత్ యూ ఉత్తేజ్, పాట అండ్ చేతన. All my best wishes.